కుల మతాలతో సంబంధం లేకుండా తమ ప్రతిభతో శిఖరాలను అందుకున్న మన యాక్టర్స్ ఈ వీడియోలో చూసేయండి. బ్రాహ్మణ వర్గంలో జన్మించిన వీరు మరికొందరికి ఆదర్శం కాగలరు. భానుమతి, ఒకప్పటి హీరోయిన్ భానుమతి గారు, ఈవిడ నటిగానే కాకుండా సింగర్గా డైరెక్టర్గా కూడా ఎన్నో సినిమాలు తీశారు. ఈమె బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆమెడే. సౌందర్య, సావిత్రి వాణిశ్రీ తర్వాత తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు సౌందర్య గారు. సౌందర్య గారు కూడా బ్రాహ్మణ వర్గమే. షావుకారు జానకి, ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె. రమ్యకృష్ణ, 90s లో గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ, ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె. సుహాసిని, 80s లో టాప్ హీరోయిన్స్ లో ఒకరు సుహాసిని, ఈమె కూడా బ్రాహ్మణ వర్గానికి చెందిన వారే. ముచ్చర్ల అరుణ, ఈమె కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె. అతిలోక సుందరి శ్రీదేవి, ఈమె కూడా బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆవిడే. శృతి హాసన్, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, ఈమె కూడా ఈ వర్గానికి చెందిన వారే. సూర్యకాంతం, అత్త అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది సూర్యకాంతం, ఈమె బ్రాహ్మణ వర్గానికి చెందిన వారే. ఛాయాదేవి, గయ్యాలి పాత్ర అనగానే సూర్యకాంతం తర్వాత గుర్తుకు వచ్చేది ఛాయాదేవి, ఆమెది ఈ వర్గమే. కాంచన, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సరసన నటించిన కాంచన, ఈమెది బ్రాహ్మణ వర్గమే. మిరపకాయ సినిమాతో రవితేజతో జతకట్టిన హీరోయిన్ రిచా గాంగ్యోపాడ్య, ఈ వర్గానికి చెందినవారే. ప్రియమణి, ఒకప్పటి హీరోయిన్ ప్రియమణి గారు బ్రాహ్మణ కుటుంబీకులే. జయలలిత, ఒకప్పటి పాపులర్ హీరోయిన్, తమిళనాడు సీఎంగా చేశారు, ఈమెది ఈ వర్గమే. అర్చన, హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన అర్చనది ఈ వర్గమే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.